లేకపోతే నా రెసిపీ వచ్చి కీమా కర్రీ. సో నేను నా స్టైల్లో నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంత ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. కమాన్ కీమా కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. కీమా నేను 1/2 కిలో తీసుకున్నాను. దీనిలో వచ్చి పసుపు 1½ స్పూన్, కారం 1½ స్పూన్, సాల్ట్, ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని నేను 1/2 అవర్ సోక్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ తీసుకున్నా, అండ్ గ్రీన్ చిల్లీ 1, కరివేపాకు, అండ్ మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, యాలక్కాయ, అండ్ నెక్స్ట్ కొత్తిమీర అండ్ గార్లిక్ కొన్ని క్లోవ్స్ తీసుకున్నాను నేను. అలాగే గరం మసాలా 1 స్పూన్. సో నెక్స్ట్ ప్రాసెస్, స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నేను ఒక 3½ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇది బాగా హీట్ అయిన తర్వాత దీనిలో మసాలా దినుసులు వేయాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆనియన్స్ యాడ్ చేయాలి. సో నేను అన్ని కైమాలో యాడ్ చేశాను కాబట్టి ఇంకా దీంట్లో ఏమీ యాడ్ చేయక్కర్లేదు. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి. కైమాలో ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది కైమాకి. సో దీనిలో నేను అన్ని మిక్స్ చేసి పెట్టుకున్న కైమా యాడ్ చేయాలి. సో ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో ఫస్ట్ వాటర్ అంతా పోవాలన్నమాట. కైమాలో ఎలాగో వాటర్ అనేది బాగా వస్తుంది కదా. సో ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే దీనిలో గార్లిక్ క్లోవ్స్ కూడా వేసుకొని మూత పెట్టి కవర్ చేయాలి. సో సిమ్లో ఒక మనం 15 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే బాగుంటుంది. సో ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. 15 మినిట్స్ అయింది. సో చూసారు కదా కైమాలో అనేది వాటర్ అనేది పోయింది మొత్తం. సో దీనిలో మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో కైమా అనేది బాగా ఉడకాలి కదా. సో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఇంకా కొన్ని మినిట్స్ కుక్ అయితే కైమా అనేది రెడీ అవుతుంది. సో మళ్ళీ మూత పెట్టి కవర్ చేయాలి. సో ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో దీంట్లో ఫైనల్గా లాస్ట్లో గరం మసాలా ఒకసారి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా కొత్తిమీర. సో ఇది ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంది కదా, ఇంకా వాటర్ అనేది కూడా పోవాలి. సో ఒక్కసారి హైలో పెట్టుకుంటే సరిపోతుంది. సో కీమా కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.